नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। कांस्टेबल्स परवीन बाई गोपाल बाई फुलिया, किरण सिंह, जयमाल सिंह राज, नीलेश कुमार, घनश्याम बाई दाबी, हरियाणा डी एस पी सुरेंद्र सिंह, कांस्टेबल संदीप कुमार, हिमाचल प्रदेश कांस्टेबल शुभम विशाल कुमार, झारखंड कांस्टेबल ठाकुर हेमब्रम, शंकर नायक। Diggers, the last post. किरण भाई बोलना।
आंध्र प्रदेश सीए के ईश्वर राव सीएच श्रीनिवास राव एचसी एचसी मल्ला श्रीहरि पीजी के श्रीनिवास राव సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో ముగ్గురు అమరులయ్యారు. షేక్ ఫహీముద్దీన్ పిసి 785 పిఎస్ తాలకొండపల్లిలో విధులు నిర్వర్తిస్తుండగా పనాగాల్ దళం నక్సలైట్ అటాక్లో అమరులయ్యారు. ముఖ్య అతిథి గారు వారి కుటుంబాన్ని పరామర్శించి వారిని సత్కరిస్తున్నారు. మహాత్మా గాంధీకి చాలా ఇష్టమైన గీతం ఇది. 1845లో హెన్రీ ఫ్రాన్సిస్ రాశారు ఈ అబయ్ విత్ మీ. కొంచెం బ్యాక్ సార్. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో 785 పిఎస్ తాలకొండపల్లిలో విధులు నిర్వర్తిస్తుండగా పనాగాల్ దళం నక్సలైట్ అటాక్లో అమరులయ్యారు. ముఖ్య అతిథి గారు వారి కుటుంబాన్ని పరామర్శించి వారిని సత్కరిస్తున్నారు.
सार के अंदर सर शेख फाहिम उद्दीन पीजी 785 पीएस तलकोंडपल्ली తలకొండపల్లిలో సేవలు అందిస్తూ అమరులైనారు. ఇంటర్ జరిగిన అందరు అందరు వస్తారు, పిల్లలతో వస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లవేళ అండగా ఉంటుంది. ప్రతి సంవత్సరము అక్టోబర్ 21 పోలీస్ అమరవీర సంస్మరణ దినం జరుపుకుంటాము. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 264 సాయుధ బలగాలు విధి నిర్వహణలో అమరులయ్యారు. భారత్ చైనా సరిహద్దుల్లో అక్షయ చైన్ ప్రాంతంలో 16,000 అడుగుల ఎత్తున రక్తం గడ్డగడ్డే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటి బుగ అంటే హాట్ స్ప్రింగ్స్ అమర జవాన్ల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ఆశలు రాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21 నా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పాటించుకుంటాము. ఈ పవిత్ర స్థలం నుంచే మొదలైంది. సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ. కష్టాలు ఉన్నప్పుడు నీవే దిక్కని ఆ దేవుడు వేడుకుంటే ఆ దేవుడు కూడా పంపించేది పోలీసులు. సమాజంలో ఎవరికి ఏ నష్టం కష్టం వచ్చినా అందరికీ ముందుగా గుర్తొచ్చేది పోలీసే, తర్వాత పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుందని అన్న ఆశయాలతో ప్రజలు ఉంటారు. తమ సమస్యలపై ఫిర్యాదు చేసి వాటిని పరిష్కరించుకొని ఉపశమనం పొందుతారు. ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెడతానని ప్రతి పోలీస్ విధుల్లో చేరినప్పుడు ప్రమాణం చేస్తాము. దీనికి తగ్గట్టుగా విధులు నిర్వహించే
ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందిన పోలీస్ ఎంతోమంది మనకి ఉన్నారు. ప్రజల కోసం 24 గంటలు కష్టపడుతూ వారి ప్రశాంతంగా నిద్రపోవడానికి ఎంతోమంది పోలీసులు తెల్లవారులు మేల్కొంటారు. ఉదయం రాత్రి చావు పుట్టుక శుభకార్యం అశుభం ఇలా ఏ పనికైనా పోలీస్ సాయం సరికొత్త కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఎటువంటి సమస్యలున్నా ఏ ఆపద వచ్చినా పోలీస్ స్టేషన్కి వస్తే న్యాయం జరుగుతుందని భరోసా పోలీసులు అందిస్తూ ఉన్నారు. నేరుగా 100కి కాల్ చేస్తే నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుంటారు. నేరాలు జరగకుండా చూడడం, నేరాలు కనుక్కోవడం ఇది లా అండ్ ఆర్డర్లో పోలీస్ పాత్ర. సమాజంలో చెడు పారదోలాలే అనేక విభాగాల్లో పోలీసులు నిఘా పెడుతున్నారు. శాంతి భద్రతల విభాగం, లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్, మహిళా పోలీసులు, క్రూస్ టీమ్, సైబర్ క్రైమ్ టీమ్, ఆర్మ్ రిజర్వ్, మరి ఎక్కడైనా శాంతి భద్రతలు ఉద్ఘాతం కలిగిస్తే వెంటనే రంగంలోకి దిగి అరికడతారు. వినాయక చవితి, దసరా పండుగలు, పబ్బాలు, మారుతున్న కాలం టెక్నాలజీని ఉపయోగించి నేరాలు అధికం జరుగుతున్న తరుణంలో సైబర్ నేరాలు అదుపు చేసేలాగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ అందిస్తూ ఉన్నారు. పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి ట్రాఫిక్ పోలీసులు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ప్రజల కోసం తమ ప్రాణాలు పనులుగా పెట్టి శాంతి భద్రతలను పరీక్షిస్తున్న పోలీస్ అమరవీరుల ప్రజలకు చిరకాలంగా గుర్తుండారు. జై హింద్.